లేదు, ఏం భయం లేదు, రండి. సింపుల్, వెరీ సింపుల్. నిజంగానే రమ్మంటున్నావా? అవునండి, భయపడకుండా రండి. అవధాన చెప్పినట్టు దోషం పోయింది, ఫిట్స్ లేకుండా సాపడం చేసుకోవచ్చు. నేను పెట్టనా? మీరు పెట్టేంటి? మీరు పుంజు, నేను పెట్ట. పోసిన నోట్లో జాంగ్రత్త, ఎన్నళ్ళకు కవే పచ్చదంట. ఇంకా మాటలేంటి? దగ్గరికి రండి. వచ్చేస్తన్నా రండి, వచ్చేస్తన్నా, వచ్చేస్తన్నా, వచ్చేస్తన్నా. ఈ గాడి దగ్గరదండి, అలా లాగిస్తుందండి మిమ్మల్ని. అదే నాకు అర్థం కావట్లేదు. త్వరగా దాన్ని తోలేసి రండి. ఎదవగారిది, ఎదవగారిద, రాక రాక నా పెళ్ళడానికి మూడు వస్తే ఇప్పుడు తగులుకున్నాడంటే నిలువు కడిద, అడ్డగాడిద, దొంగ కడిద, నడు నడివ పెట్టి నడు. అమ్మా తల్లి, బేబీ, అమ్మా తల్లి, నా బేబీ, అమ్మా ఏమైందమ్మా, ఎందుకలా అరిచావు తల్లి? అల్లుడు గారు నా బేబీని ఏం చేశారు, ఎందుకలా అరిచింది, ఏమైందమ్మా? గాడిదకు గుడ్డైందమ్మా ఈ శనిముండ. చూశారు అల్లుడు గారు, మీరు బతికుండగానే దాన్ని ముండ అన్నారని అది ఎంత విలవల్లాడిపోతుందో చూసారా? పిచ్చి తల్లి ఎంతో ఆరామంగా పెరిగింది, పుట్టి ముద్దెరిగాక పళ్ళెత్తు మాట పడలేదు. దాన్ని ఉసురు వేసుకోకండి అల్లుడు గారు. ఉసురు లేదు పదలేదు, పడే, నేను సోమనం చేసుకోవాలి. అల్లుడు గారు గెలిచి దారుణం, మా బేబీ మెల్లో తాలి కట్టి సవిత్తో సోమనం చేసుకుంటారా? అది ఎలా తట్టుకుంటుంది అనుకున్నారు? దానికి ఉదయం ఉందండి. ఈనాడు ఆంధ్రజ్యోతి లేదు, జోకు లేకండి. దానికి మనసు ఉందండి, అది ఓ ఆడదేనండి, అది ఓ గాడిదే. ఏంటి ఈ గాడిద మెళ్ళు, ఈ గాడిద తాలి కట్టాడా? అవును తల్లి, నువ్వు ఓ ఆడదానివే, సాటి ఆడదాని బాధ అర్థం చేసుకో. కష్టమో సుఖమో, లాభమో నష్టమో, ఇద్దరు కలిసి పంచుకోండి, కలిసి వెలిసి ఉండండి. ఏంటి ఉండేది నా మటను? గాడిదని సవతిగా తెచ్చి ఇంట్లో పెట్టింది కాక చికెన్ మటను అని బెదిరిస్తావా? వెళ్ళు, వెళ్ళి దాంతో కాపురం చేసుకో. Darling, okay. I can't push it. Oh, police fans, huh? Crazy cops. సుమో నుంచి సుమో దిగుతున్నట్టుంది. ఏం రా? హే ఫ్యాటీ కాప్, పెట్రోలింగ్ వచ్చారా? అట్నే అనుకో. ఏమి? అయ్యో లేదు, నా బండ్లో పెట్రోల్ అయిపోయింది, కొంచెం పోస్తారా? కొంచెం ఏమిరా, ట్యాంక్ ఫుల్ చేచ్చా? అవు నీకు మామూలుది కావాలనా, ఎక్స్ట్రా పవర్ కావాలనా? ఎక్స్ట్రా పవర్ అయితే కొంచెం స్పీడ్ గా వెళ్తుంది కదా. స్పీడ్ గా పోతుందే, అట్నే చేసావులే. గాని మన పేరేమో? పాప, పాపారావు, ద లవ్ గురు. పక్కనే ఈ పాపే ఉర్రా. హే, what a silly question bro, my girlfriend. Girlfriend ah? Hostel piece. Avara ayyami bandi chusi padinda, ninnu chusi padinda? Confuse a question adagadu bro. Hello sir, I'm Basanti. Atanu second istharu, naaku hand istharu? Oh sir, sir. Hey. Yes. అస్సలు ఫారెస్ట్ ఏం చేస్తాడారా నువ్వు? వాట్ బ్రో, బాడీ పెరిగింది, బ్రెయిన్ పెరగలేదు. లాంగ్ డ్రైవ్ వచ్చాం. ఎట్ట హైదరాబాద్ నుంచి శ్రీశైలం ఫారెస్ట్ దాకా లాంగ్ డ్రైవ్ వచ్చినారా? నా చెవుల్లో ఏం కానొస్తాడారా నీకు? వెంట్రుకులు బ్రో. అబ్బా ఎటకారము, అవి ఇందాక నీ ఫోన్ నుంచి ఫోన్ చేసినోడే ఊర్రా. నా శిష్యుడు బ్రో, ఇప్పుడే తన లవర్ తో సైడ్ సీన్కి వెళ్ళాడు. వాడు నీ శిష్యుడా? మామూలు శిష్యుడు కాదు, ఏకలవ్ శిష్యుడు. మరి ఇప్పుడు వాడు ఎవరి కూతుర్ని లేపకపోయినాడో తెలుసునా? ఎవడో బక్రాగాడి కూతురు లేపు. బక్రాగాడి కూతురు కాదురా, బళ్ళారి కూతురు. బళ్ళారా? ఆడేవుడు. సార్ ఇది దారుణ సార్, కసపును కూడా స్మూత్ గా హ్యాండిల్ చేసే మన కంట్రీలో ఒక సెలబ్రిటీని పెట్టుకొని చెతుకోవడం మంచిది కదా సార్? చెప్పరా ఏడా ఎడవాడు, బళ్ళారి కూతుర్ని లేపకపోయినని ఏకలవ్య శిష్యుడేరా? సార్ మీ లాంటి ఒకసారి లేపండి, మీ లాంటి మీద ఒట్టే చెప్తాను సార్. ఆడెవడు నాకు తెలియదు సార్, యాక్సిడెంట్ అడుగు తగిలాడు. మళ్ళీ కొట్టాడు. తగిలి నీ కాడ ఫోన్ తీసుకొని మాట్లాడి వాడిట్లా పోయినాడు, నేనిట్లా వచ్చిన, అంతే కదా? స్మార్ట్ కాప్, అందుకే తెలియ లెస్ అయిపోయింది. మళ్ళీ ఎందుకు వచ్చారు సార్? ఎస్ఐని కాదురా నేను, సిఐని. సార్
పడక పడక బీడి భూమిలో బోర్ పడ్డట్టు ఇన్నాళ్ళకి నాకు ఫిగర్ పడింది సార్. వదిలేడు సార్ పోతాం. ఆడికి మాకు ఎటువంటి లింకులు లేవు సార్. ఏ లింకులు లేకుండానే వద్ద జంగిల్లో ఏ పని చేస్తాండవురా? సరిగ్గా చెప్పు. ఏమిరా, హైదరాబాద్ నుంచి శ్రీశైలం అడవులు దాకా ఎవడైనా లాంగ్ డ్రైవ్ పోతాడా? చెప్పలరా, కావాలంటే బయట నా బండి ఉంది, అది సంకల నుంచి చెయ్యేసి కూర్చుందంటే నేను శ్రీశైలం వెళ్ళిపోయాను. అదే మీరైతే శ్రీలంక దాకా వెళ్ళిపోతారు. అట్నా సార్, ఎక్కడికి సార్? చెప్పినావు కదరా నీ ఫిగర్ తో లాంగ్ డ్రైవ్ పోతామని. సార్ ఏదో ఫ్లోలో చెప్పేశాను సార్. నీ ఫ్లో నాకు బాగా నచ్చినదబ్బి. అది చూస్తే కందిపప్పులా ఉంది, మీరు చూస్తే పంది కుక్కలా ఉన్నారు. వద్దు సార్. చతిరక్షిత, ధర్మాన్ని నువ్వు కాపాడుకోరా, నీ ఫిగర్ ని ధర్మం కాపాడుకుంటాది. ఎట్లాగూ నా పెళ్ళం పుట్టినకి పోయి 10 నాళ్ళు వచ్చేదాక వంట చేసి పెడతాదని. సార్ ఒరే శిష్య, ఒక్క కాల్తో నా గర్ల్ ఫ్రెండ్ ఇంటికి పోదాంలే. అయ్య బాబా తీసుకెళ్ళిపోతా. హలో, అయ్యో ఏమండి, అమెరికా నుండి ఫోన్. అమెరికా నుంచా? నాకే ఉంటుంది. ఎస్ చిన్నమ్మాయి గారు మీరా? రేపు ఇక్కడికి వస్తున్నారా? బండి పంపిస్తామంటారా? అలాగే పంపిస్తానండి, అలాగేనండి. ఏ ఇట్రా ఎక్కడికి వెళ్తున్నా? చిన్నయ్య గారికి చెప్పడానికి. నా గుబ్బ గుయ్యమన్న సంగతి అప్పుడే మర్చిపోయావా? ఎవరు అడగందే ఏది చెప్పకూడదు. దా ఆయనకు నువ్వే. ఏ గోవిందయ్య, సీతారామ గారి 40,000 ఇవ్వమని చెప్పాను. పంపించేశానండి. నువ్వు బండికి గడిగడికి మార్చాలండి. మన బండికి గడిగడి మార్చాలండి. వీడు మాత్రం ఏ గడిలో మారనండి. చిన్నయ్య లక్ష్మీమారాయణ ఎంత పోయి తెలుసు? ఇంకా ఎందుక కోపం? నాకేం కోపం లేదు. మరి ఎందుకు అలా ఉన్నావు? నేను బాగానే ఉన్నాను. నువ్వు బాగానే ఉన్నావు, నేను బాగుండాలి కదా. ఇవన్నీ తీసుకొచ్చావు? అమ్మాయి గారికి ఇష్టం చేయించానండి. అమెరికాలో ఉన్న అమ్మాయి గారి కోసం ఎక్కడి నుంచి పార్సిల్ చేస్తున్నావా? అమెరికాలో ఇదే ముఖ్యమైనది. బందర్ లడ్డండి, మన ఇంట్లోనే చేయించాను. ఇప్పుడు అసలు ఇవన్నీ ఎవరు చేయించమంట? అమ్మాయి గారు వచ్చినప్పుడే కదా వారికి ఇష్టమని అన్ని చేసి పెట్టాలి. అలా వాగకూడదని జాగ్రత్తగా ఉన్నాను. చిన్న అమ్మాయి గారి దగ్గర నుంచి ఫోన్ వచ్చిన సంగతి తమరు అడిగేదాకా తెప్పరేలే చూసారా? అమ్మాయి గారి దగ్గర నుంచి ఫోన్ అడిగేశారు. అవునండి ఫోన్ వచ్చింది. ఎప్పుడు వచ్చింది? నిన్న ఉదయం. ఏం చెప్పారు? ఇక్కడికి వస్తానంటే చెప్పారు. ఆ సంగతి ఇప్పుడు చెప్పడం? అడిగిందాకా ఏది చెప్పొద్దని అయ్య గారు నా గోపాలకు కొట్టారు, జ్ఞాపకం లేదా? అది సరేనయ్యా, ఎప్పుడు వస్తున్నారు? ఎందులో వస్తున్నారా? అయ్యగారు అడగమని లేదుగా. ఏమండి బండి కూడా పంపమన్నారుగా? అవునవును, బండి కూడా పంపమన్నారు. ఎక్కడ పంపమన్నారా? అయ్యగారు అడగమని లేదుగా. చెప్పినా కొడతారు, చెప్పకపోయినా కొడతారు. అమ్మాయి ఢిల్లీకి వచ్చి విమానంలో కదా వైజాగ్. అవునండి, వైజాగ్ ఎయిర్పోర్ట్ కార్ తీసుకెళ్ళి. ఒకవేళ అమ్మాయి విమానంలో కాకుండా రైలు వస్తే? గోవింద వైజాగ్ స్టేషన్ కు ఒక కారు తీసుకెళ్ళి. అలాగేనండి. వైజాగ్ లో దిక్కుండా మనకు దగ్గర అనకాపల్లిలో దిగితే? ఒకవేళ అమ్మాయి గారు తుల్లో దిగితే అక్కడ ఎవరు లేరు. ఒకవేళ అమ్మాయి బస్సులో వస్తే? విదేశాల్లో చదువుకున్న అమ్మాయి బస్సులో ఎందుకు వస్తుంది? మన దేశాన్ని చూసి చాలా రోజులు అయిపోయింది కదా, ఒకవేళ సరదాగా బస్సులో వస్తే? వైజాగ్ బస్ స్టాండ్ ఒకటి ఏమండి, వైజాగ్ లోనే దిగుతుంది నమ్మకం ఏంటి? రేయ్ అనకాపల్లి బస్ స్టాండ్ కోటి, తిరిగి బస్ స్టాండ్ కోటి రోడ్లు దిగితే అమ్మాయి వచ్చే లోపల గుడికెళ్ళి తన పేరు నచ్చింది చేద్దాం బండి. అలాగే ఉన్న బళ్ళని వెళ్ళిపోయాయండి. అదిగో అక్కడుంది చూడు బండి. గుర్రబండ, గుర్రబండి వెళ్ళి తీసుకురా. అక్కడ మన బతుకు గుర్రబండి అయిపోయింది. అయ్యో ఇప్పుడు అమ్మాయి వైజాగ్ నుంచి వస్తుందో, అనకాపల్ నుంచి వస్తుందో, తుని నుంచి వస్తుందో, ఎక్కడి నుంచి వస్తుందో, ఏం తిరిగింది ఇదే? ఇన్ని చెప్తున్నారు, కూతురు అమెరికా నుండే వస్తున్న సంగతి ఇళ్ళకి తెలిసిందా? అవును, మీకున్న తెలివితేటలకి మీరు ఎప్పుడో పెర్మనెంట్ అయి ఉండాలి. నీకు తెలిసింది, వాళ్ళకి తెలియలేదే. దా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.